పూర్వము 20 ఏళ్ల కిందట ఉన్నది మాకు తోట. గవర్నమెంట్ ఒక రూపాయలే మా కష్టం చేతలకుండానే మేమే చేసుకున్నాము. అప్పుడు ఇంకా అప్పుడు మార్కెట్ డౌన్ అయిపోయింది. హైదరాబాద్ వద్దంటే 3 రూపాయలు రాలే. అప్పుడు ఎత్తుకొని పోయి అసలు షార్జీ కూడా లేకుండా వెనక్కి వచ్చినాం. సంచులు విడిచిపెట్టి అక్కడనే బ్యాగులు విడిచిపెట్టి ఇంకా మామూలుగా మళ్ళీ రైతే సంఘం చేసుకుంటాను నేను పొలంలో. పొలం వచ్చే ఎండగాలిపోతుంది, వానలు లేక వానలు చేర్చే ఇంకా మళ్ళీ గిట్టలే. ఈ ఉపాధి హామీ పథకం కింద చెట్లు వచ్చినాక వరిని అప్పుడు పూర్వం ఉన్నాయి కదా మనకు నిమ్మ చెట్లు, ఆ నిమ్మ చెట్లను మళ్ళీ ఇప్పుడు మనం భోజనం చేసుకుంటే ఇంకా మన భవిష్యత్తు బాగుంటుంది కదా అని చెప్పి మళ్ళా పోయినామన్నమాట. జాతీయ గ్రామీణ ఉపాధి పథకం రావడము, మేము మళ్ళీ నిమ్మ చెట్లు పెట్టుకోవడము, ఇప్పుడు అంత భవిష్యత్తులో వచ్చినాం. రాష్ట్ర పంచాయతీరాజ్ మరియు గ్రామీణాభివృద్ది శాఖ మంత్రి శ్రీ నారా లోకేష్ గారు మొట్టమొదటిసారిగా పండ్ల తోటల రైతులకు ఉపాధి కల్పనతో కూడిన ఆర్థిక సహాయాన్ని అందించే వినూత్న కార్యక్రమాన్ని చేపట్టారు. ఉపాధి హామీ పథకం అనుసంధానంతో కార్యక్రమాన్ని నిర్వహిస్తూ సాగుకు ప్రోత్సాహంతో పాటు చిన్న సన్నకారు రైతులకు ఆర్థికంగా అత్యధిక లబ్ధిని అందిస్తున్నారు. దాని మీద ఒక 3 ఇయర్స్ లేదా 4 ఇయర్స్ వరకు ఆదాయం ఉండదు కాబట్టి నేను చాలా ఇబ్బంది పడతాను. గవర్నమెంట్ ఇచ్చే ఉపాధి హామీ పథకం వల్ల నేను చాలా హ్యాపీగా ఉన్నాను సార్. ఎందుకంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఎవరి దగ్గర రూపాయి ఇప్పటి వరకు రూపాయి తేలేదు. మొక్క తెచ్చినప్పుడు మొక్కకి అమౌంట్ ఇచ్చారు సార్, మళ్ళీ గొంత తవ్వినందుకు ఇచ్చారు, మొక్క పెట్టుకున్నందుకు ఇచ్చారు, పాతినందుకు ఇచ్చారు, ప్లస్ మంత్లీ కలుపు తీసినందుకు కట్ట అమౌంట్ ఇచ్చేవారు. ఈ ఉపాధి హామీ పథకం తరపున నెల నెలకు వచ్చేసి మళ్ళీ వార్డింగ్ వాసిన వార్డు 6 నెలలకు ఒకసారి మందుల బిల్లులు పెడతా వచ్చినారు. అట్లా వచ్చేసి సంవత్సరానికి వచ్చేసి ఎకరాకు 40,000 చొప్పున డబ్బులు ముట్టాయి. ఇప్పుడు మేము ఏదన్నా చేసుకోవాలన్నా కూడా 10 రూపాయల డబ్బులు మిగులుతున్నాయి. ఎందుకంటే మా చేలో మేమే పని చేసుకుంటూ మొక్కలను బతికించుకుంటూ కొంచెం ఆదాయం తీసుకొని పిల్లలను కూడా కొంచెం చదివించుకునేదానికి అవకాశంగా ఉంది. సమాజంలో ఆర్థికంగా ఎరుగుబడి పేదరికంలో ఉన్నాం. ఈ పండ్ల మొక్కలు పెట్టుకోవడం వల్ల పెట్టుబడి తక్కువైనా గానీ మాకు ఆదాయం సంవత్సరానికి బాగుంది. బడుగు బలిహీన వర్గాలకు సంబంధించిన వాళ్ళు, వెనుకబడిన తరగతికి చెందిన వాళ్ళందరికీ బాగా మూడు పూట తినడానికి ప్రభుత్వం చాలా సహకరించింది.